పై కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం భయ్య. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో అంతా డ్రై సీజన్ నడుస్తుంది. ఎందుకంటే సినిమాలు లేక జనాలు సినిమా థియేటర్కి వెళ్దామంటే ఒక సినిమా అనేది లేదు ఏది అనేది. అలాంటి టైంలో స్పై అనే ఒక నేషనల్ థ్రిల్లింగ్ని తీసుకొచ్చాడు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే గూస్ పంప్స్ తెచ్చి ఎప్పుడైతే రానా ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి గూస్ పంప్స్ అసలు సీట్లో కూర్చోలేనంత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసిండు. నిఖిల్ సిద్ధార్థ ఇంట్రడక్షన్ హై ఎనర్జెటిక్ యాక్షన్ ఇంట్రడక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది. తర్వాత వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అభినవ్ గోమాతం అన్నోన్ ఫ్యాన్స్ ఏది చూపించలేదు భయ్య. ఓన్లీ పబ్లిసిటీ కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్ని ఇందులో యాడ్ చేశారు. అది కూడా బెస్ట్ కెప్ట్ సీక్రెట్ కంటెంట్ అంటే దాని గురించి కాదు, యాక్చువల్గా స్టోరీలో దీన్ని ఒక పార్ట్గా యాడ్ చేశారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మిషన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఈ మిషన్ యాడ్ చేశారంతే కానీ అది కూడా సినిమా ప్రమోషన్ కోసము లేదా సినిమాని హైప్ తెప్పించడానికి ఈ స్టోరీలు యాడ్ చేశారు. కానీ స్టోరీ అనేది సుభాష్ చంద్రబోస్ గురించి అయితే కాదు, అది సుభాష్ చంద్రబోస్ గురించి తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన ఫ్రీడమ్ ఫైటింగ్ తీసుకొని చూసి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. సినిమాని అయితే ప్రాణం అనేది మ్యూజిక్కే భయ. అది ఇద్దరు ఉన్నారు మెయిన్ థింగ్, ఒకరు బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ శ్రీ చరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అసలు ఇంతకుముందు ఈ మేజర్ సినిమాకి తీశారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎంత ప్లస్ పాయింట్ అయిందో దీనికి కూడా అంతే ప్లస్ పాయింట్. ఇంకోటి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ట్యూన్స్ 3 ట్యూన్స్ చేశాడు. ఒకటి సుభాష్ చంద్రబోస్ మీద చేసిన ట్యూన్ కానీ లవ్ ట్రాక్లో వచ్చే ట్యూన్ కానీ చాలా బాగుంది. ఐశ్వర్య మీనన్ బాగా సినిమాకి ఏజెంట్గా చాలా బాగా సెట్ అయింది. ఆమె హావభావాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్. ఇంకొంచెం స్టోరీలో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఉంటే సినిమా చాలా హై స్టాండర్డ్గా ఉండేది. ఏంటంటే క్యూరియాసిటీ పెంచుతూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంది, కానీ మధ్యలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే ప్రేక్షకునికి తెలిసిపోతుంది. అంత సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్ ఏం లేదు. యాక్షన్ సీక్వెన్స్ హై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. స్టోరీ కంటెంట్ని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. బిహెచ్ గ్యారీ ఫస్ట్ సినిమా అయినా డైరెక్షనల్గా చాలా బాగా హ్యాండిల్ చేశాను, చాలా బాగుంది.